అలా పెట్టారా ప్రసాద్? అలా వచ్చింది ఆపోజిట్ ఆపోజిట్ వచ్చింది. ఖాళీ జనా జాతర
ఒక స్టోరీ ఉంది చెప్తాను. చెప్పండి, మీరు చెప్తే బాగుంటుంది. బాబా గారు చెట్టు ఆ స్టోరీ తెలియదు అందరికి. బాబాగారు పాటలో బాబాగారు ఎదురుగా కొబ్బరి చెట్టు ఉంటుంది. ఆ రోజుల్లో బాబా భక్తులు చాలామంది వస్తున్నాడు. ఒక భక్తుడు వచ్చి అన్నాడు, బాబా ఆ చెట్టు కాయ తీయబోతున్నాడు. ఇప్పుడే బాబా చెట్టు తీగలో బాబంటే బాబా చెట్టు అయితే కొమ్ములు వచ్చినాయి అన్నాడు. కొమ్ములు వచ్చే తీస్తే కాయ కొమ్ములు వచ్చిన కాయ చెట్లు వచ్చింది. అప్పుడు తీసి ఆ కరాముత్తు బాబా ఒక కరాముత్తునా చూపించాడు అక్కడ. అలా ఎన్నో కరాముత్తులు చేస్తాడు. సంతానం సంతానం జరిగింది. బాబాగారు దర్శనం చేసుకుంటారనుకున్న ఒక సతనంగా నేర్పడుతుంది. ఆనాటి అలాగే జరిగింది. బాబాగారి కరామత్ వల్ల ఏమో మా కొన్ని పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోవాలి. బాబాకు గొల్లం వస్తుంటే ఫోటోస్ తీయండి. ఫోటోస్ మేబి జనసేన మేసీ హోమ్ మేబి. घूमने का मतलब आपकी इच्छा हो घूमते घूमने से బచ్చన్ భాయ్ సంతల్ లేజ దగ్గర కూదేనా సార్ ఓకే రవాణా ఏదన్నా డబ్బులు లేవు అంటే మీ ఇష్టం. ఆయనకి ఇచ్చిన అవ్వడం లేదు, నేను ఇండికేషన్. आप कहाँ रहने का? ఇది వాళ్ళందరికి ఇవ్వాల్సింది కదా. లేదు అప్పుడైతే ఏమి ఉండిస్తుంది కదా.
నేను కాకినాడలో ఉంటున్నాను. అక్కడ వాళ్ళు ఎవరో మీరు అందరు ఇక్కడ ఈయన ఈయన అయితే స్వరూప్ చెప్పారు కదా. స్వామి గారు ఈయన చూస్తారు సాయం చేసుకుని ఒకసారి మనం ఇక్కడ అంతా కవర్ చేయాలంటే మీ సపోర్ట్ నుంచి ఒక 4 డేస్ ఉండేలాగా ప్లాన్ చేసుకుందాం. మనం చేసుకుని ఇదంతా కొంచెం కవర్ చేయచ్చు. ఇక్కడ ఇంత ముందు ఎవరైనా కవర్ చేశారా? జనబేట స్టార్టింగ్ ఎక్కడ జరిగిందండి? ఈ న్యూస్ వర్గం ఒక 5 ఇళ్ళు తిరిగేసి అది బెస్ట్ కదా. నువ్వు తీసుకున్నావు ప్రసాదం? చాదర్ దేతే మా ఘర్కు లేకి జావ్. ఫిరే ఆనా లేరో చలానా? ఫిరే ఆతే వాపస్? ఆతే తుమే వా? హోతా కి నీ కి తుమ్మా కు ఫిరే? హాం చిచ్చా దేదా లేదా. ఇంద పెట్టాను. ఇవ్వాలని మాట్లాడాలా? సో నేను ఇక్కడ చాదర్ తీసుకుంటున్నానండి చేతుల మీదకి. బాబా గారి చాదరు నాకు ఇవ్వడం జరిగింది. సో కొనిదల పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని మేము ఇక్కడ మొక్కుకున్నాం. అండ్ ప్లస్ కళ్యాణ్ గారు సీఎం అయిన తర్వాత మేము అందరూ వచ్చి ఇక్కడ జన సైనికులందరూ కలిసి ఇక్కడ ఒక అదే ఉరుస్ అంటారు జాతర మేము చేయాలని నిర్ణయించుకున్నాం. తప్పకుండా అవుతుందండి. సో ఇన్షాల్లా ఆమీన్. సో నా ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ముందు వరకు వెళ్ళి కొన్ని హౌసెస్ ఉన్నాయి అది కవర్ చేయాలి అనుకుంటున్నాం. మేము ఒక 4-5 హౌసెస్ కవర్ చేసిన తర్వాత ఒక ప్లాన్ తీసుకొని తర్వాత ఈ కొత్త లంక రావాలనుకుంటున్నాను. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి గాజు గ్లాస్ గుర్తు అనేది ఇక్కడ అందరికీ చెప్పాలి అని నిర్ణయించుకున్నాను. ప్రజెంట్ అయితే ఈవినింగ్ అయిపోయింది. నేను మిగతా ఇంకో దగ్గరికి వెళ్ళి అన్నీ చేసుకుని వచ్చేసరికి నాకు లేట్ అయిపోయిందండి. సో మాట్లాడు పర్వాలేదు. ఎలా వెళ్దాం మనం అయితే? సో మీకు ఇక్కడ చూపిస్తాను. ఇది జెండా కూడా తెచ్చారు జనసేన జెండా. మీరందరూ ఒకసారి పరిచయం చేసుకుంటారా? నా త్రూ అందరికి తెలియాలి కదా. స్వరూప్ గారు ఇక్కడ కొత్త లంక మీరు వచ్చేయండి ఇక్కడికి వచ్చేయండి అందరూ వచ్చేయండి ఇక్కడికి. హీజ్ స్వరూప్ బాబా గారిది ఇక్కడ ఏమంటారు తెలుగులో నాకు తెలీదు. దర్గాది మెయింటెనెన్స్ అంతా స్వరూప్ గారు ముజావర్ ఇక్కడ.
సో మురీద్ కూడాని, సో అక్కడ ఇవన్నీ మెయింటైన్ చేస్తారు స్వరూప్ గారు, మన జన సైనికుడు కూడాని. మిగతా వాళ్ళందరూ మీరు పరిచయం చేసుకోండి. కొత్త లంక జనసేన యూత్ అండి వీళ్ళందరూని. సో నా త్రూ నేనేమో వీళ్ళందరికీ పరిచయం చేస్తున్నాను. మీరు ఇంతకుముందు చూసే ఉంటారు, చూసారో లేదో కూడా తెలియదు నాకు. సో ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే మేము అందరినీ పరిచయం చేస్తున్నాను. మీ పేరు చెప్పండి. దుర్గా గారు. మీరు? హాయ్ సూర్య. సూర్య గారు. గోపి గారు. కృష్ణ గారు. ఉమాశంకర్. మీరు? స్వామి. స్వామి గారు. జనసేన జెండా అండి తీసుకొచ్చారు ఇక్కడ కొంచెం చిన్న మన అందరం కలిసి చేద్దామని. వచ్చేయండి అందరూ, వచ్చేయండి వచ్చేయండి అందరూ వచ్చేయండి. ఓకే జెండా అలా రావట్లేదేమో. జై జనసేన. జై జనసేన. జై జనసేన. జై జనసేన. జై జనసేన. మళ్ళీ సో అందరు వచ్చేసినట్టుంది ఇక్కడ. సో మనం ఇప్పుడు మూవ్ అవుదాం. కొన్ని హౌసెస్ ఏమైనా ఉన్నాయో అవి కవర్ చేద్దాం ఫస్ట్. వెళ్ళి ఎన్ని ఉన్నాయండి ఇక్కడ హౌసెస్? టెన్ ఉన్నాయా? నిన్ను చూపించాలి కదా. అదేంటి భోగి మంట వేశారు అక్కడ? చలిమంట. చలిమంట. ఇది లైవ్. ఇది లైవ్. ఇది అది వినపడుతుంది. అయిపోయిందా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో వీళ్ళు మూవ్ ఉండండి రా, ఉండండి మిమ్మల్ని చూపిస్తాను. రామ్ నా విత్ మీ దేంట్లోని కూడా కడంపడదు తిను. ద్రాక్షారామ. ద్రాక్షారామ జన సైనికుడు అనొచ్చా? లీడర్. లీడర్ ఆల్సో. సో మీరు చూపించచ్చు. మీరు అన్ని పట్టుకోగలరా? నాకు ఇచ్చేస్తారా? మీ బైక్ ఏదైనా ఉందా లోపల పెట్టడానికి? తర్వాత తీసుకొచ్చాను. మీరు బైక్ తెచ్చుకున్నా తెచ్చుకోండి. ఇక్కడ లైటింగ్ ఉందా మరి? నైట్ అయితే ఈ చిన్న లైట్స్ పాంప్లెట్స్ ఏమైనా తెచ్చారా? అంటే మన సెకండ్ టైం వచ్చినప్పుడు నేను కొన్ని తీసుకొస్తాను. కొన్ని
మేడం సార్ దీనికి ఏది సింపుల్ ఇది అవునా తెలుగు అందరూ తెలుగు. నమస్తే అండి, మేము జనసేన నుంచి వచ్చాను నేను. సో మీకు పార్టీ యొక్క సిద్ధాంతం చెప్తాను. జనసేన పార్టీ ఉందని మీకు తెలుసు కదా, కళ్యాణ్ గారి అని తెలుసు కదా. మీ పేరు మల్లిక, మల్లిక మీ పేరు చెప్పండి. వరలక్ష్మి, మామగారు మీ పేరు వెంకటరత్నం. మీరు అంత దూరం నించుని నాకేం బాగలేదు. ఏం పేరు మీ పేరు? వెంకటరత్నం గారు, మల్లిక మీ పేరు? వరలక్ష్మి గారు. మేము వీళ్ళకి ఇప్పుడు పార్టీ సిద్ధాంతాలు చెప్తున్నామండి. జనసేన అనేదమ్మా ఒక కొత్త హామీలు కలిగి మంచి ఒక సిద్ధాంతాలతో ఆశయాలతో ముందుకు వచ్చింది మేడం. దీనికి గృహిణీలకి ఏమో వాళ్ళ అకౌంట్లోని మనీ వేస్తానని చెప్పారు. 2500 నుంచి 3500 కుటుంబ సభ్యులను బట్టి. ఎందుకంటే రేషన్కి బదులు కానీ మంచి రేషన్ కొనుక్కుని తినాలి. అంటే ఇప్పుడు మీరు రేషన్ కార్డు ఉందనుకోండి, ఉందా మీకు రేషన్ కార్డు? ఉంది కదండి. సో మీరు క్యూలో వెళ్ళి నించుంటున్నారు కదా, క్యూలో వెళ్ళి నించుని ఆ రేషన్ తెచ్చుకొని బయోమెట్రిక్ పని చేయకపోవడం, మీరు వెళ్ళకపోవడం సమయానికి, ఒకటంటే ఒకటి అందకపోవడం, అన్నీ జరుగుతున్నాయి. అలా కాకుండా మీ మహిళా అకౌంట్లోని 2500 నుంచి 3500 సభ్యుల్ని బట్టి కౌంట్ బట్టి మీకు వేయడం జరుగుతుంది. అంతేకాకుండా నెలకి ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వబడుతుంది. 12 నెలలకి 12 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబడుతుంది. మీకు గ్యాస్ సిలిండర్ కొంటున్నారా మీరు? ఎంత కొంటున్నారు మీరు? 900 అలా తీసుకున్నారు అంటే మ్యాక్సిమం ఒక 1000 రూపాయలు వరకు అంతే కదా. 1000 రూపాయలు అంటే ఆదా అయినట్టు కదా, 12 నెలలకి 12000 ఆదా అయినట్టు. సో ఇలాంటి మంచి మంచి సిద్ధాంతాలతో ఇది జనసేన అనేది మనం ముందుకు వచ్చింది. వృద్ధులకు పింఛన్స్, వృద్ధాశ్రమాలు, మంచి మంచి ప్రభుత్వ హాస్పిటల్స్ ఇవన్నీ కడతాం. అంతేకాకుండా వికలాంగులకి 5000 నుంచి 10000 వరకు పెన్షన్ వేస్తాను. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చెప్పలేదు. 800-1000 రూపాయలే వేస్తుంది పెన్షన్ అనేది వికలాంగులకి. అలా కాకుండా ఇంకా 500-200 పెరిగించండి అని చెప్పలేకుండా 5000 నుంచి 10000 వరకు దీంట్లో పెన్షన్ వేస్తున్నాను అంటున్నారన్నమాట. సో మీ లాంటి వాళ్ళకి ఏమో మంచి ఎడ్యుకేషన్, మోడర్న్ ఎడ్యుకేషన్, స్కాలర్షిప్స్ అన్నీ ఇస్తానండి. సో మా గుర్తు గాజు చేస్తాం, దీనికి తప్పకుండా ఓటు వేయండి అని చెప్పుకుంటున్నాను. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి చెప్పండి? 5 ఓట్లు మాకు పడాలి మీ తరపు నుంచి. ఈ 5 గ్లాసు మీకు ఇచ్చేస్తున్నాం గ్లాసు, మళ్ళీ వచ్చాక ఇవ్వాలా మనం? సరే మీ పాంప్లెట్ ఉంటుంది, నేను మళ్ళీ వచ్చి మీ అందరికీ ఏమో గ్లాసులు ఇచ్చి వెళ్తాను. థ్యాంక్ యూ, మాకు తప్పకుండా మీరు ఓటేయండి. వాళ్ళ అబ్బాయి అండి. ఫోటో కదా వాళ్ళ అబ్బాయి? నేను కూడా జనసేన ఇప్పుడేనా, మీరు చెప్పచ్చు కదండి. ఇద్దరు బ్రదర్స్. ఎవరిద్దరు బ్రదర్స్? స్వరూపన్న హ్యాపీ బర్త్డే సార్.
నెక్స్ట్ హౌస్ ఇన్ రియల్ దా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారండి హౌస్ పెద్దది కదా ఎక్కువ మంది ఉంటారు ఫిక్స్ అయింది అదే తొందరగా చూసేసుకోవచ్చు మాకు ఒక ఓటు పడుతుంది ఇక్కడ ఓటు పడుతుంది కదా అవునా బయటకు వచ్చిందండి చెప్పడం అవసరం లేదు కానీ చెప్తున్నా వస్తారా ఇంకెవరైనా ఉన్నారా బాబు చనిపోయినా ఒక 12 మంది ఉన్నారంటండి దీంట్లోని ఈ ఫ్యామిలీలోని 12 మంది ఓట్లు ఉన్నాయా అన్ని ఉన్నాయా సో ఆ 12 ఓట్లు మా జనసేన పడబోతున్నాయి ఎందుకంటే ఆల్రెడీ దుర్గా గారి ఏమో జనసేనలో ఉన్నారు కాబట్టి అంతే కదా సో మీకు గొప్పగా చెప్పడం అవసరం లేదు మీకు అన్ని తెలుసు ఎంతమంది బ్రదర్స్ మీకు ఇద్దరు బ్రదర్స్ అదే మీతో పాటు ముగ్గురు ఓకే సో ఇది జనసేన సిద్ధాంతం తెలుసుకోనమ్మా ఆశలు కూడా తెలుసు కాకపోతే నేను ఈ రోజు ఇక్కడి నుంచి వాక్ విత్ మీ అని మూమెంట్ ప్రారంభించాను అన్నమాట సో నేను కొన్ని హౌసెస్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడి నుంచి అన్ని విలేజెస్ కంప్లీట్ చేయాలని వచ్చాను అందుకని ఇది సెకండ్ హౌస్ ఇది దీంట్లో ఏంటమ్మా రేషన్ కి బదులు 2500 నుంచి 3500 వరకు మా ఇంట్లో అకౌంట్లో అమౌంట్ వేస్తానని చెప్పారు ఎందుకంటే రేషన్ కి బదులు కానీ మంచి వస్తువులు కొనుక్కొని తింటారని మీకు మీరే ఇప్పుడు మీ రేషన్ కార్డు ఉంది మీరు క్యూస్ లో వెళ్తున్నారు బూత్కు వెళ్ళి కోటాకి వెళ్ళి తెచ్చుకుంటున్నారు కదా అలా కాకుండా భయం పెట్టి కొంత వరకు పనిచేస్తుంది కొంతమంది పనిచేయట్లేదు అంటున్నారు కదా అలా కాకుండా అకౌంట్లో డబ్బులు పడిపోతే మీకు నచ్చినవి మీరే కొనుక్కొని తెచ్చుకుంటారు అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ అన్ని ప్రవేశపెట్టారు అంతేకాకుండా నెలకి ఒక సిలిండర్ చెప్పున 12 సిలిండర్లు అంటే నెలకి 1000 ఆదాయం ఎంత కదా అంటే మీరు 900 తెచ్చుకుంటున్నారో 950 తెచ్చుకుంటున్నారో కానీ మ్యాక్సిమం 1000 సో 12,000 మీకు ఆదాయం అండి అంతేకాకుండా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ వృద్ధులకు వృద్ధాశ్రమాలు అన్నిటికన్నా ముందుగా ఒక చెప్పాలంటే దీంట్లో కుల మతాలు లేకుండా మంచి ఒక సామ్రాజ్యం చేద్దాం మంచి ఒక ఏమంటారు దాన్ని కుల మత నాకు తెలుగు అంటే సరిగ్గా లేదు మీ తప్పు చెప్తున్నారు ఏదో ఉంది మతాల ప్రస్తావన లేని రాజకీయం అంటున్నారు సో ఇవి ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్ జనసేన అనేది మన ముందుకు వచ్చిందన్నమాట సో ఈ మన గుర్తు అనేది గాజు గ్లాస్ ఇది అందరికి తెలుసు మీ ఇంట్లో టీ దేంట్లో తాగుతున్నారో నాకు తెలీదు రేపటి నుంచి నేను వచ్చిన తర్వాత నుంచి దీంట్లో టీ కావాలి నేను మళ్ళీ వస్తే దీంట్లో టీ కావాలి మీ పేరు ఏంటండి చెప్పండి అనే కాదు వీరబాబు గారు వీరబాబు గారి ఇంట్లో నేను టీ తాగాలనుకుంటున్నాను మళ్ళీ వస్తే ఈ గాజు గ్లాస్ లో టీ కావాలి అని ఇప్పుడు ఇది ఈ గ్లాస్ ఉందా మీ ఇంట్లో లేదు మళ్ళీ నేను చూపించాలి కదా అందరికి వీళ్ళు ఒకటే గ్లాస్ తెచ్చారు తప్పకుండా ఓటే జయ జనసేన సరే వెళ్దాము అంటే
కిచెన్ మేడం కిచెన్ దూరంగా పెట్టుకున్నారు బైక్ వస్తుంది ఇక్కడ ఎవరు ఇక్కడ పంచాయతీ అలా ఉంటారా ఇక్కడ బాబాకి సేవ చేసే కుటుంబాల్లో చాలా మంది యుఎస్ లో లండన్ లో ఉంటున్నారని విన్నా నిజమేనా మీ వంశం వాళ్ళు తర్వాత జనసేన అంటే ఇప్పుడు జనసేన వచ్చింది కాబట్టి జనసేన ఉంది ఇంత ముందు ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ వాళ్ళకి జనసేన సో ఇక్కడ ఓట్లన్నీ జనసేన పడతాయి ఇది హాస్పిటల్ అది ఇప్పుడు వేరే చోటెప్పుడు అక్కడికి వచ్చి వెళ్ళిపోవడమే కానీ ఎప్పుడో అంటే ఇది ఇంత ఊర్లో వస్తుందని తెలియదు నిజంగా జనసేన సిద్ధాంతం మీకు ఎక్కువ చెప్పడం అవసరం లేదు నేనే 2 పాయింట్స్ చెప్తున్నాను ఇదంటే రేషన్కి బదులు కానీ 2500 3500 మీరు మహిళా అకౌంట్స్లో మనీ వేయడం జరుగుతుంది ఎందుకంటే మంచి రేషన్ అంతేకాకుండా నెలకు ఒక చొప్పున 12 రే జెండా ఎలా జెండ పట్టుకోరా సో ఇక్కడ అందరూ జన సైనికులు అండి కష్టపడే అవసరం లేదు ఇదేంటండి గుడి కేసుందా ఏంటండి లైట్లు వేయట్లేదు గుళ్ళోని బయట లైట్లు వేస్తుందా ఇప్పుడు రాస్తారా స్క్రాప్ బిజినెస్ సో ఇదంతా సమ్ స్క్రాప్ బిజినెస్ ఏది ఉందండి ఈ హౌస్కి వచ్చాము మేము ఈ స్క్రాప్ చూపించు సార్ ఉందండి ఇలా ఉండి అమ్మా మొబైల్ బయట మీ పేరు దుర్గాదేవి గారు శుభలక్ష్మి గారు ఇద్దరు ఉన్నారు మిగతా వాళ్ళ 6 ఉన్నారంటే ఇంకొకరు ఎవరు ఉన్నారంట దేవి గారు ఉన్నారంట సో మీరందరూ ఏమో జనసేనకి ఓట్ వేయాలని కోరుకుంటున్నాం అమ్మ ఈసారి ఒక మంచి సిద్ధాంతాలతో ఆశయాలతో మన పవన్ కళ్యాణ్ మన ముందుకు వచ్చారు
అందుకోసమని ఈసారి జనసేనకి ఓటు వేసి గెలిపించాము. మా జనసేన గుర్తు అనేది గాజు గ్లాస్ అన్నమాట. ఇది ఈ గాజు గ్లాస్ అనేది మన గుర్తు. అందుకోసం ఈసారి వేయండి. ఎందుకంటే దీంట్లోని రేషన్కి బదులు కానీ అమౌంట్ అనేది మీ మహిళా అకౌంట్లో వేస్తానంటున్నారు. 2,500 నుంచి 3,500 వరకు మీ అకౌంట్లోని మహిళా అకౌంట్లో వేస్తారు. ఎందుకంటే మీరు స్వయంగా వెళ్ళి మంచి నాణ్యమైన సరుకులు కొనుక్కుని తింటారని. అదేనమ్మా, ఎందుకంటే ఇప్పటి వరకు మీరు సరుకులు తెచ్చుకుని ఉంటారు, క్యూలో నించునో కోటాకి వెళ్ళానో తెచ్చుకుని ఉంటారు. కొంతమంది బాగున్నాయి అంటున్నారు, కొంతమంది బాగాలేదు అంటున్నారు, అని కొంతమంది కిరోసిన్ అందట్లేదు అంటారు, ఆయిల్ అందట్లేదు అని. ఇవన్నీ సమస్యలు లేకుండా మీకు ఏ సామాన్ కావాలంటే అది తెచ్చుకొని తినచ్చు ఈ మనీ వల్ల. అదే అలాంటి సమస్యలు ఉండమాట. మనకి కిరోసిన్ ఇవ్వలేదు, ఇంకా పంచదార ఇవ్వలేదు, ఆయిల్ ఇవ్వలేదు, అలాంటి సమస్యలు ఉండవు. మీరు నచ్చిన మీరు తెచ్చుకుంటారు కదా. కిరోసిన్ లేకపోతే కిరోసిన్ తెచ్చుకుంటారు, ఆయిల్ లేకపోతే ఆయిల్ తెచ్చుకుంటారు. అందుకోసం ఆ పద్ధతి ప్రకారం మీకు పెట్టేదన్నమాట. సో కుటుంబ సభ్యుల్ని బట్టి కౌంట్ని బట్టి అమౌంట్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి, 3 కదా, 2,500 వేస్తారు. దానికన్నా పెరిగితే ఒక 3,000 వరకు లిమిట్ వేస్తారు అన్నమాట. మీరు కొనుక్కుని తినచ్చు. అంతేకాకుండా నెలకి ఒక గ్యాస్ సిలిండర్ చొప్పున 12 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కొంటున్నారు కదా, నెలకి 1,000 అవుతుంది. ఆ 1,000 మిగిలినట్టు కదా, 12,000 మిగిలినది సంవత్సరానికి. సో అంతేకాకుండా పిల్లలకి మంచి ఎడ్యుకేషను, బీసీ రిజర్వేషన్స్ అని, వృద్ధులకు వృద్ధాశ్రమాలు, ప్రభుత్వ హాస్పిటల్స్ అని వృద్ధాశ్రమాలు. అండ్ అంతేకాకుండా ఇది ఏంటంటే కుల ప్రస్తావన రాజకీయం, కులాలను కలిపే ఆలోచన విధానం అనేది మన పవన్ కళ్యాణ్ గారు మన మేనిఫెస్టోలోని మంచి సిద్ధాంతాల్లో ఆశయాలతో ముందుకొచ్చారు అన్నమాట. ఈసారి ఒక్క అవకాశం అండి మా పార్టీకి ఇవ్వమని మేము కోరుకుంటాం. జనసేనకి ఇవ్వండి. మీ 6 ఓట్లు మాకు వేయవలసిందిగా కోరుకుంటున్నాను. సరేనండి, ఈ గాజు గ్లాస్ అనేది మాకు గుర్తు. ఏంటండి గాజు గ్లాస్కి మీరు ఓటు వేయండి. నమస్కారం. నమస్కారం. అయ్యి పాంప్లెట్స్ ఉన్నాయంగా ఇవ్వండి. ఒక మీరు తీసుకోండి. దేవి గారు మీరు, మీ పేరేంటో? దుర్గాదేవి గారు. ఇద్దరు పేరు ఒకటేనే. మీ పేరు? నా పేరు శుభలక్ష్మి. శుభలక్ష్మి గారు. సో ఉండనమ్మా మీ పిల్లలందరిని. హాయ్ చెప్పండి. జనసేన తరపుని మొత్తం తిరుగుతున్నారండి మొత్తం జిల్లాలన్నీ. సరేనమ్మా ఉంటాను. నమస్కారం అండి. జనసేన నుంచి వచ్చామండి. జనసేన పార్టీ అనేది ఉంది. దీనికి ఈసారి ఒక్క అవకాశం ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. దీని గుర్తు అనేది గాజు గ్లాస్ అండి. అంతేగా దీంట్లో ఎందుకు మేము ఓటు వేయాలని కోరుకుంటున్నాం అంటే దీంట్లోని ఒక మంచి మంచి సిద్ధాంతాలతో, ఉద్దేశాలతో, ఆశయాలతో మనం ముందుకు పవన్ కళ్యాణ్ గారు వచ్చాము. దీంట్లోని రేషన్కి బదులుగా మహిళలకి, మహిళల అకౌంట్లోని 2,500 నుంచి 3,500 వేయడం జరుగుతుంది అమౌంట్, మనీ అనేది. ఎందుకంటే దానివల్ల మంచి సరుకులు కొనుక్కొని తింటారు, నాణ్యమైన సరుకులు. మీకు రేషన్ కార్డు ఉంది ఉంటుంది కదా, మీరు వెళ్ళి కోటా నుంచి తెచ్చుకుంటున్నారు కదా, అది తింటున్నారో లేదో తెలియదు. కోటా నుంచి అన్నీ తెచ్చుకుంటున్నారు కదా, తినేవి రకంగా ఉంటున్నాయి. లేకపోతే కొంతమంది అంటున్నారు బాగుండట్లేదు అంటున్నారు. ఆ సమస్య లేకుండా అమౌంట్ వేసేస్తారు అన్నమాట మీకు తీసుకోవడానికి. అంతేకాకుండా గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తాను అంటున్నారు. నెలకు ఒకటి చెప్పుడు 12 గ్యాస్ సిలిండర్లు అంటే నెలకి 1,000 రూపాయలు మిగిలినట్టు, 12,000 మిగిలినట్టు మీకు అందరికీ. అంతేకాదు రైతులకు కిట్టుబాటు ధర అనేది ఇస్తానంటున్నారు. అది కౌలు రైతులు ఉంటారు కదా, కౌలు రైతుల కోసంగా ప్రత్యేకంగా మంత్రి శాఖ కూడాని ఏర్పాటు చేస్తానంటున్నారు. సో ఇలాంటి ఒక మంచి మంచి ఉద్దేశాలతో మన దగ్గరికి వచ్చారు. సో
సో తప్పకుండా ఈసారి జనసేనే ఓటు వేయండి. థ్యాంక్ యూ సో మచ్. గుర్తు అనేది వాళ్ళకి కూడా ఇచ్చేటట్టు ఉండాలి, ఇస్తే వాళ్ళకి గుర్తు ఉండిపోతుంది. ఇచ్చా వచ్చినందుకు చూసినప్పుడు అన్న వచ్చారు కదా ఇది ఇచ్చారు అని చెప్పి గుర్తుంటుంది. చాలా చేసుకుంటారు. ఇంకోసారి వచ్చినప్పుడు ఇది కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నానండి. సరిపో అంటే గుర్తు పెట్టుకొని పాంప్లెట్ మీ ఎంత ఎన్ని హౌసెస్ ఉంటాయి కంప్లీట్గా అంటే ఇది ఇది కవర్ చేసుకుని మిగతా దానికి వెళ్ళాలి. చేస్తా జనసేన తరంగా చేసా కానీ గుర్తు అనేది వెళ్ళలేదు కదా, గుర్తు వెళ్ళలేదు కదా. గుర్తు చేయాలంటే మనకి ఏదైనా వాళ్ళకి ఏమో మోటివేషన్ కానీ సరే వాళ్ళకి అంటే అబ్జర్వేషన్కి మన గుర్తుని గుర్తు తెలియడానికి కూడా మనం ఒక్కోసారి మీకు దగ్గర అంటే సింబల్ లేకపోయినా సరే కొన్ని గ్లాస్ ఇచ్చినా పర్లేదు మనకి మనం చేసుకుంటే మళ్ళీ ఇంకొకసారి పాంప్లెట్ ఈ గాజు గ్లాస్ అనేది మా గుర్తు మాట. దీనికి ఈసారి మీరు ఆ గాజు గ్లాస్ వేసేది లేదమ్మా దీంట్లో, అందుకే నేను తీసుకొచ్చాను ఇది గుర్తు అని చెప్పడానికి. వచ్చినప్పుడు ఇదే గాజు గ్లాస్ అంటే గుర్తుండేది మీకు ఇస్తాం గుర్తుండడానికి, ఇది మీకు గుర్తుంటది. ఎందుకంటే దీనికి ఓటమేమని ఎందుకు చెప్తున్నావు అంటే దీంట్లోని 2500 నుంచి 3500 వరకు మహిళా అకౌంట్లో అంటే మీలాంటి వాళ్ళ అకౌంట్లోని డబ్బులు వేయడం జరుగుతుంది. మంచి రకమైన నాణ్యమైన సరుకులు కొనుక్కుని తింటారంట. ఏంటమ్మా ఇప్పటి వరకు మీరు రేషన్ కొని ఇది సింబల్ ఇలా ఉంటుందమ్మా, ఇది గుర్తు అనేది ఇలా ఉంటుంది. దీనికి మీరు ఓటు వేయాలి, అందుకే ఇది చూపించడానికి వచ్చాం. ఇలాంటిది కూడా మీకు ఇస్తాం ఇంకోసారి వచ్చినప్పుడు. నాణ్యమైన సరుకులు కొనుక్కుని తింటారండి. ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదా కోటకి వెళ్తున్నారు, కోటకి వెళ్ళి మీరు తెచ్చుకోవడం కష్టం అవుతుంది. ఒకసారి ఈరోజు ఇవ్వట్లేదు, ఒక్కోసారి పంచదార ఇవ్వట్లేదు అంట. అదో అలాంటి సమస్యలు లేకుండా అకౌంట్లో మీరు డబ్బులు వేసేస్తే మీరు కొనుక్కుని తింటారు. నెలకు ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తున్నారు, గ్యాస్ గ్యాస్ సిలిండర్ గ్యాస్తో పాటు ఇస్తున్నారు. కొనుక్కుంటున్నారా గ్యాస్ కొనుక్కున్నారా ఎంత కొనుక్కున్నారు అంతేకాకుండా వృద్ధులకు వృద్ధాశ్రమాలు మంచి ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్స్ కట్టిస్తానంట, పెన్షన్స్ చేస్తానంటే ఒక్క అవకాశం మీరు మా జనసేనకి ఇవ్వండి, ఓట్ అనేది వేయండి. మీ పేరు చెప్పండి. పలమూరు సావిత్రి. పలమూరు సావిత్రి అండి, ఈ పలమూరు సావిత్రి గారి ఒక్కలే అంట, ఈవిడ గారి ఓట్ అనేది మాకు తప్పకుండా పడుతుందండి. జనసేనవి అన్ని సిద్ధాంతాలు కానీ ఇక్కడ మేనిఫెస్టోలో ఉన్న పాయింట్స్ కానీ బాగా నచ్చాయి. మీరు చెప్పండి నచ్చేయాలేదో నచ్చేయ అంటున్నారు. ఓటు ఎవరికి వేస్తారండి? ఎవరికి వేస్తారని చెప్పారు కదా చూడండి ఎంత ఎంత తెలివితేటలు ఉన్నాయి. బట్ట బయలు చేయకూడదు, గుట్టుగా వేయాలి, అది నేర్చుకోండి పబ్లిక్. సరే అమ్మా.
మీరు అటు వస్తారా? వచ్చేయండి వచ్చేయండి. మీ హౌసెస్ అక్కడ ఉన్నాయా? అటు వైపు ఉన్నాయా? నమస్కారం, రండి ఇటు వచ్చేయండి. తులసి గారు, మీ పేరు? వెంకటలక్ష్మి గారు. ఇంకా పాంప్లెట్స్ ఉన్నాయి కదా, తులసి గారు తీసుకోండి. వెంకటలక్ష్మి గారు ఈ జనసేన నుంచి వచ్చాము మేము, ఎందుకంటే జనసేనకి ఓటు వేయమని అడగడానికి వచ్చాము. ఇది గాజు గ్లాస్ అనేది మా గుర్తు నిజమ్మ, ఎందుకంటే జనసేనలోని మంచి మంచి సిద్ధాంతాలతో ఆశలతో మన కొయ్యల పవన్ కళ్యాణ్ గారు మన ముందుకు వచ్చారు అన్నమాట. దీనివల్ల ఏంటంటే రేషన్కి బదులు కానీ మహిళా అకౌంట్లోని 2500 నుంచి 3500 మీ అకౌంట్లో వేస్తారంట. మహిళా అకౌంట్లోనే ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళ అకౌంట్లోని మీరు మంచి రేషన్ కొనుక్కుంటారు, నాణ్యమైన రేషన్ కొనుక్కుంటారట. మీరు ఇప్పటి వరకు మీరు రేషన్ కొనుక్కోవడానికి అది రేషన్ తెచ్చుకోవడానికి కోటా వరకు వెళ్తున్నారు, బయోమెట్రిక్ చేసుకుంటున్నారా? అది బాగుంటుందో బాగుండట్లేదో ఎన్ని సమస్యలు మేము చెప్పడం అవసరం లేదు. అలా కాకుండా అమౌంట్ వేసేస్తే మీకు మీరు కొనుక్కుంటుంటారని ఈ ఆప్షన్ అనేది పెట్టడం జరిగింది. అంతేకాకుండా నెలకు ఒక గ్యాస్ సిలిండర్ చెప్పున 12 నెలలకు 12 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కొంటున్నారా మీరు? ఎంత కొంటున్నారు? అంతేకాకుండా దీంతో కౌలు రైతులకు మంత్రిత్వ శాఖ అనేది ఏర్పాటు చేసి వాళ్ళకి న్యాయం అయ్యేలాగా చేస్తాను అంటున్నారు. అంటే ఇప్పుడు రైతులు ఒక ఏదైనా తుఫాన్ వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా రైతు అంటే పొలం పోయిందని చెప్పేసి అది ఆ లబ్ధిదారులకి చెందుతుందన్నమాట. అంటే ఆ పొలం ఎవరి పేరు ఉందని కౌలు కౌలులకు కూడా చెందేటట్టు ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇలా మంచి మంచి ఉద్దేశాలతో ఆశయాలతో వచ్చారు కాబట్టి మన మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఈసారి జనసేనకి ఓటు వేయాలి. ఇది ఒక్క అవకాశం ఈసారి ఇచ్చి చూడండి మీరందరూ. మీరు ఎవరు ఎంతమంది ఎన్ని పార్టీలు చెప్తున్నా మా ఊరు నిర్ణయించుకుని దానికి మేము అందరూ దానికి హెత్తం. అది కాపులు ఈ చుట్టుపక్కల ఒకే నిర్ణయం అండి. ఏ పార్టీకి వెళ్ళిందో అలాగే నిర్ణయం దగ్గర తీసుకుంటారు. పార్టీలన్నీ పక్కన పక్కన పెట్టుకొని పెద్దలు ఉన్నారు, చంద్రబాబు నాయుడు బోర్డు ప్రకటించేస్తున్నారు, జగన్ బోర్డు ప్రకటించేస్తున్నారు, పవన్ కళ్యాణ్ బోర్డు ప్రకటించేస్తున్నారు. ఎవరిది ఏంటన్నది క్వాలిటీ తీస్తారండి కదా. మా ఊళ్ళో ఉన్న కాపులు పెద్దలు ఉంటారు, నిర్ణయం తీస్తారు, మన చేద్దాం అంటారు. ఏది చెప్పి మనకి ఏది పెట్టుకుంటుంది దాన్ని చూస్తారు అంతే కదా. బాబా గారు ఆశీర్వాదం అండి, తప్పకుండా మీ మనసులు మారుతాయి, జనసేనకు మీరు రాస్తారు అది నాకు తెలుసు. మీ నవ్వులో తెలిసిపోతుంది, నేను ఎక్కువ చెప్పడం అవసరం లేదు. సరే అక్కడికి వెళ్ళాం. నమస్కారం అమ్మా, ఎవరున్నారు ఇక్కడ? మీరు నేను రావాలా? మీరు వస్తారు? మీరు రావాలా? మీ పేరు? నాగలక్ష్మి. దుర్గా గారు పాంప్లెట్స్ ఉన్నాయి ఇవ్వండి.
సత్యనారాయణ గారు చెప్పినట్టు మీకు ఆశయాలు నచ్చి, సిద్ధాంతాలు నచ్చి, మేనిఫెస్టోలో ఉన్న పాయింట్ అన్ని పవన్ కళ్యాణ్ చేయగలరు, మన జనసేన చెయ్యగలదు అంటే జబర్దస్తి ఓటు వేయాలంటే గాజు గ్లాస్ అనేది గుర్తు. దీంతో ఏంటంటే 2500 వరకు మహిళా అకౌంట్ లోని మనీ వేయడం జరుగుతుంది, డబ్బులు అనేది వేయడం జరుగుతుంది. ఎందుకంటే రేషన్ సరిగ్గా ఉండట్లేదు, వెళ్ళి తెచ్చుకోవడానికి కావున్నా సరే అంత దూరం వెళ్ళి కలిసి పనిచేయడం, అంతేకాకుండా కౌలు రైతులకు మంత్రిత్వ శాఖ అనేది ఏర్పాటు చేశారు అన్నమాట. వాళ్ళకి న్యాయం చేయాలి. వృద్ధ ఆశ్రమాలు, ప్రభుత్వ హాస్పిటల్, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్, మోడర్న్ ఎడ్యుకేషన్, రోడ్లు, పైప్ లైన్స్, వాటర్, ఇవన్నీ సో ఈ హామీ నచ్చితేనే తప్పకుండా ఫలిత ఆలోచన ప్రస్తావన రాజకీయానికి తీసుకొస్తామండి. ఇలాంటి మంచి ఉద్దేశంతో వచ్చారు కాబట్టి ఈ ఒక్కసారి ఒక్క అవకాశం ఇవ్వండి, ఆలోచించుకోండి, బాగా ఆలోచించుకొని మీ పెద్దవాళ్ళందరూ ఒక కమిటీ వేసుకుంటారంట, అన్ని ఒక నిర్ణయం తీసుకోండి, మీరు నిర్ణయించుకొని చూద్దాం. ఒక్కసారి ఇచ్చి మేము అందరు క్లోజ్ చేద్దాం అని చెప్దాం. పట్టుకో ఎక్కడ ఇక్కడనా అటువైపు వెళ్ళిపోదామా? మన గుడి ఓపెన్ ఉంటుందా ఇప్పుడు? అక్కడ గుడి గుడి దగ్గర క్లోజ్ చేస్తే మంచిదని కదా. అంటే కార్ వచ్చింది అవునా? సరే అండి, ఇప్పుడైతే మేము క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ అందరూ చాలా మంది చాలా బాగా వచ్చారు. స్వరూప్ గారు, దుర్గా వలి, దుర్గా గారు, వలిరామ్, వలిరామ్, వలిరామ్ గారు ముందుకు రండి. వలిరామ్ గారు, అదే స్వరూప్, గోపి గారు, మీ పేరు సీతారాం గారు, వాసు, సూరి, సూరి స్వామి, పద్మనాభం, పద్మనాభం గారు, మీ పేరు యేసుబాబు, వీళ్ళందరూ వచ్చారు వచ్చారండి. వంశీ అండ్ మీ పేరు చరణ్. చరణ్ తర్వాత ఏదో ఉంటుంది, వలి చరణ్. అంటే ఇది అహ్మద్ అలీ షా బాబా గారి దర్గా కదండి. ఇక్కడ మ్యాక్సిమం పేర్లన్నీ ఒక అంటే రిలీజియన్కి సంబంధం లేకుండా ఉంటాయి పేర్లన్నీ. అంటే ఇప్పుడు రామ్ వలి, అహ్మద్ రామ్, ఇలాగే బాబా స్వరూప్ కుమార్ అన్నీ ఉంటాయండి. రెండు రెండు పేర్లు కలిసి ఉంటాయి. ఇక్కడే మన జనసేన అది సిద్ధాంతంలో ఒకటి పెట్టారు కదా మేనిఫెస్టోది, మతాలు లేని సామ్రాజ్యం, మత ప్రస్తావన లేని రాజకీయం అనేది పెట్టారు కదా. మనకి కొత్త లంకలో డెఫినెట్లీ దొరుకుతుంది. కొత్త లంక చుట్టుపక్కల యానం, కొత్త లంక అని ముమ్మిడివరం, మురుమల్లా, ఇంకేమున్నాయండి ఇక్కడ ఏంటి, గీదల లంక సమ్ ఇవి ఉన్నాయి. ఎందుకంటే నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా యానంలో పుట్టాను కాబట్టి మ్యాక్సిమం ఇవే పేర్లు ఉండే అందరికీ. సో ఇది ఒకటి ఈ కాన్స్టిట్యున్సీలో ఈ విలేజెస్ మండలాలు అనేది మన ఇండియాకే చాలా ఆదర్శం. ఎందుకంటే 2-2 నేమ్స్ అన్నీ కలిసి ఉంటాయి అని ఇక్కడ. సో ఇప్పుడే మళ్ళీ నెక్స్ట్ టైం మనం వచ్చి మంచి కార్యక్రమం చేద్దామండి. గాజు గ్లాస్ అనేది గుర్తు అనేది అందరికీ ఇచ్చి, సో ఇప్పుడు అనేది మనం క్లోజ్ చేస్తున్నాం. ఇది ఒకసారి జై జనసేన అనండి. జై జనసేన, జై జనసేన. సో థ్యాంక్ యూ సో మచ్, జై హింద్. ఫినిష్ చేస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.